ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. దేవుని దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను అని. దేవుడు తనకు మొరపెట్టువారికి, తనకు నిజముగా మొరపెట్టువారికి ఆయన సమీపముగా ఉన్నాడు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా. సహోదరి సహోదరులారా, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని వ్రాయబడి ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ఆయనకు మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి సమూయేలును కుమారునిగా అనుగ్రహించాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి మొరపెట్టాడు. దేవుడు అతని మొర ఆలకించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని. నేను దేవునికి మొరపెడతాను, ఆయన నా మొర ఆలకించి నాకు ఉత్తరమిస్తాడు అని నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు కేడముగాను, మాకు అతిశయాస్పదముగాను, మా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. మేము నీకు మొరపెట్టునప్పుడు మాకుత్తరమిమ్ము, మమ్మును కరుణించి మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.